విజయశాంతి కోమటిరెడ్డి రెడ్డి పేర్లు మరొకసారి చర్చకు వస్తున్నాయి ఒకటి భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం అలాగే కాంగ్రెస్ పార్టీ దిగజారడం అన్నటువంటి పరిణామం కాంగ్రెస్ దెబ్బతిన్నప్పుడల్లా వలసలకు సంబంధించిన పేర్లు వస్తాయి అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు అంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం నాలుగు సీట్లు గెలుపొందడం కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని ఏలినటువంటి పార్టీ రాష్ట్ర విభజనకి కారణమైనటువంటి పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చామని గర్వంగా చెప్పేటువంటి పార్టీ అలాంటిది మూడు స్థానాలకు పరిమితమైతే భారతీయ జనతా పార్టీ అప్పుడు నాలుగు స్థానాలు గెలుచుకుంది దాంతోనే కాంగ్రెస్లో ఒక వలసల తత్వం అనేది ప్రారంభమైంది అలాంటిది ఆ తర్వాత డికే అరుణ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ చేరటం ఇంకోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేరటం పుంజుకో అయితే మొత్తాన్ని ఒక టీమ్గా తయారు చేసి వెళ్ళి సాధిస్తారా లేదా అన్నటువంటిది ఒక డౌట్ ఉండేది అందులో కిషన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కలుపుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి కిషన్ రెడ్డి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటం ఎస్పెషల్లీ తను హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉండటంతో ఇంకా ఎలా అనుకునేటువంటి దశలో ఇక్కడ కీలకమైనటువంటి స్టెప్ బండి సంజయ్ని తీసుకురావడం లక్ష్మణ్ పక్కకెళ్ళి కిషన్ రెడ్డి పక్కకెళ్ళిపోతే ఇక పార్టీకి లైఫ్ ఎక్కడా అన్నటువంటి ఒక సందేహం టైంలో బండి సంజయ్ని తీసుకురావడం తను గ్రౌండ్ లెవెల్ నుంచి తనని ముందు వెటకారం చేసిన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నటువంటి స్టేజ్లో ఆయన ఏకంగా అందులో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఏకంగా ఎంపీగా గెలవటం గెలిచినటువంటి బండి సంజయ్ ఆర్థికంగా అయితే గనక భారీ వ్యయాలు చేయలేడని చెప్పి నమ్ముతున్నటువంటి సందర్భంలో మిగతా వాళ్ళు లైట్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం రఘునందన్ లాంటి వాళ్ళకి అండగా నిలబడి దుబ్బాకలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడం ఇలాంటి పరిణామాల మధ్యన జరిగినటువంటిది ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ నిన్న విజయశాంతి స్టేట్మెంట్ ఇంకేముంది టీఆర్ఎస్ అట్లాంటిది ఒకప్పుడు మొన్నటి దాకా టీఆర్ఎస్ నాయకురాలి ఆవిడ ఇప్పుడు అక్కడ ఆవిడ స్టేట్మెంట్ కానీ కోమటిరెడ్డి వాళ్ళు ఆల్రెడీ అసంతృప్తితో ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసి తనకి ఏమంటే ఇవ్వట్లేదు అన్నటువంటిది ఇంకో పక్కన రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి కనుక అధ్యక్ష పదవిస్తే తను బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు తను బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే బీజేపీ కూడా తనకి జిల్లాకి పట్టిస్తుంది లీడర్షిప్ పట్టిస్తుంది కానీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అయితే తనకి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు పార్టీని నమ్మి సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి సంజయ్ లాంటి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని వస్తారు అన్నటువంటి ప్రచారం అయితే నడుస్తోంది ఎంతవరకు వాస్తవం అనేది చూడాల్సి ఉంది